సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశానుసారం గట్ల మల్యాల కొండరాజుపల్లి గ్రామాల్లో కొత్త ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దాప శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ రాగుల సారయ్య, దువ్వల మల్లయ్య, ఏఎంసీ నంగునూరు చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కోల రమేష్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు అనిగోని లింగంగౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బద్దిపడిగ కిష్టారెడ్డి, సీనియర్ నాయకులు బెదురు తిరుపతి, సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా మరి హరీష్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు నంగునూరు మండల టీఆర్ఎస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో గట్లమల్యాల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కడపకి వెళ్ళినా ప్రతి అవ్వ కానీ, ప్రతి అయ్య కానీ, ప్రతి తమ్ముడు కానీ మొన్ననే హరీష్ రావుకు ఓట్లు వేసినాం. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు వచ్చి ఓట్లాడుతారు కాబట్టి వేస్తాం, ఇప్పుడు వేస్తాం, మొన్న వేసినాం, మళ్ళీ ఎప్పుడు కూడా వేస్తాం, ఎప్పుడొచ్చినా మేము కారు గుర్తుకు వేస్తామనే మాటనే చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏ ఇంటికి పోయినా చెప్తా ఉన్నారు, ఓ ఇంటికి పోతే అవ్వ అంటుంది, మొన్ననే నాకు కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది 100,000 రూపాయలు మొన్న నా బిడ్డ పెళ్లికి, ఆయనకు తప్ప ఇంకో ప్రభుత్వానికి కానీ ఇంకెవరికి కూడా ఎప్పుడు ఎవరేం చేయలేదు, ఇంకెవరికి కూడా మేము ఓటేయమని చెప్తా ఉన్నారు. ఒక ఇంటికి పోతే ఒక ఆడబిడ్డ చెప్తా ఉంది, నాకు మొన్ననే కేసీఆర్ కిట్ వచ్చింది, ఒక పాప పుడితే 13,000 రూపాయలు వచ్చినాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇలా ఏ సంక్షేమ పథకం చూసుకున్నా, ఒక ఇంటికి పోతే ఒక తాత అంటున్నాడు నాకు ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ వస్తుంది, దాన్ని 2,000 చేస్తామని మొన్ననే చెప్పిండ్రు, దానికి కూడా మాకు ఎంతో సంతోషం ఉంది. ఇట్లాంటి ప్రభుత్వం మాకు ఎప్పుడు లేదు, ఇట్లాంటి ముఖ్యమంత్రి మాకు ఎప్పుడు కనిపించలేదు. మరి అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు హరీష్ రావు కూడా ఎప్పుడు మాకు మంచి అయినా, చెడైనా, ఆపదైనా, సంపదైనా ఎప్పుడైనా మాకు స్పందిస్తూ మాకు అందుబాటులో ఉంటూ మాకు సేవ చేస్తా ఉన్నాడు. ఆ నాయకుని ఆధ్వర్యంలో ఎవరు నిలబెట్టినా వారికే ఓటేస్తామని వారు ప్రచండంగా వారి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వాదం చూస్తే మాకు చాలా సంతోషం వేసింది. ఇట్లాంటి నాయకుల దగ్గర మేము కూడా పనిచేయడం ఎంతో పుణ్యం చేసుకున్నామని మేము భావిస్తూ మరి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండల గ్రామాల గట్లమల్యాలలో ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఏ ఇంటికి పోయినా టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మేము గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను, టీఆర్ఎస్ పార్టీ పాలన మరి ముఖ్యంగా హరీష్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈరోజు మేము తప్పకుండా ఓటేస్తాం, టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని చెప్పి మహిళలు మరి చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మేము కార్యకర్తలందరం కూడా మరి నంగునూరు మండలంలో మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతూ ఉంది. మండలంలోని మరి కార్యకర్తలను పెద్ద ఎత్తున రోజు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ అన్ని గ్రామాలలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. రేపు జరగబోయే 11వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నంగునూరు మండలంలోని ఇంటింటి ప్రచారం గట్లమల్యాల మరియు కొండంరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ఆవాసాలకు ఇంటింటి ప్రచారం నిర్వహించుకోవడం జరిగింది. మా ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రచారం చేస్తుంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు నిజంగా కూడా మన ప్రాంతం అంతా ఏదైతే వర్షాధారం మీద ఆధారపడ్డ మా ప్రాంతం ఇది, ఇక్కడ ప్రతి మడికి గోదావరి జలాలను తరలించే కార్యక్రమం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని నారుమండలకు నీళ్లు తెచ్చే కార్యక్రమం చేపట్టిందో, ఆ కార్యక్రమం ఇంత త్వరితగతిన దేశంలోనే 5 సంవత్సరాల లోపల ఒక ప్రాజెక్టును పూర్తి చేసి మనకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టింది. అలాగే అన్ని వ్యవసాయదారులకు రైతు బంధు పథకం, రైతు బీమా ఇవాళ దేశం అబురపడే విధంగా ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను అనుసరించే పరిస్థితి వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లకు ఓట్లేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి 16 ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తే రేపు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1గా తీర్చిదిద్దే అవకాశం ఉందని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా మాకు ప్రచారంలో భాగంగా మాకు తెలియజేస్తా ఉన్నారు. నిజంగా ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, మన శాసనసభ్యులు, మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి నిజంగా మా రైతుల పక్షాన, మా ప్రజల పక్షాన, అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.